రైట్ హనుమంత్ రెడ్డి గారు, సో కార్యకర్తలకి పార్టీ నాయకులకి గౌరవిస్తారు లేదా సమీక్షలు నిర్వహించుకుంటారు లేదా దాన్ని బట్టి పార్టీలో క్యాడర్ కానీ నాయకులు కానీ ఉంటారు అనేది రవికిరణ్ గారి అభిప్రాయం. సో మొత్తానికి హనుమంత్ రెడ్డి గారు అప్పట్లో మీరు మీ గర్జన మీ స్పీడ్, సో ఇప్పుడైతే కనిపించలేదు, పూర్తిగా పూర్తిగా డేలా పడిపోయినట్టు కనిపిస్తా ఉంది హనుమంత్ రెడ్డి గారు. ఆలోచన మీరు అటువంటి ఆలోచన చేయొద్దు. ఖచ్చితంగా ప్రభుత్వం వాళ్ళ అధికారంలోకి వచ్చారు, వాళ్ళు ఏమేమి చేస్తారో, ఏమేమి హామీలు ఇచ్చారో, వాళ్ళ మేనిఫెస్టో ఉంది, మేనిఫెస్టో అంతా చేసి ఏం చేస్తారో చూసిన తర్వాత మాట్లాడతాం. మొట్టమొదటి వచ్చిన ఆంచి వాళ్ళు ఏదైతే అసత్య ప్రచారాలు మొట్టమొదటి నుంచి ఆ రోజు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లారో ఆ విధంగా బురద జల్లే కార్యక్రమం మేము చేయము. ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు కూడా బీజేపీ వైపు చూస్తున్నారని ఇవన్నీ అసత్య ప్రచారాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి చేస్తూనే ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కూడా బలంగానే ఉంది, దాని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నికార్సులైన కార్యకర్తలు నాయకులు ఖచ్చితంగా మెండుగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మాస్ లీడర్. దానికి ఏం చేయాలా, మేమేం చేశాము, అదే చెప్పిందే చేశాము. 2019లో ఏం చేశాము, వాళ్ళు ఎవరో వ్యక్తిగతంగా ఒక అనంతబాబుకు జరిగిన వ్యక్తిగతంగా జరిగిన దాన్ని తీసుకొచ్చి ఏదో కులానికి ఉండండి ఉండండి కులానికి ఉండండి ఉండండి కిరణ్ ఉండండి కిరణ్ 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 ఒక్క నిమిషం కిరణ్ అతనికి అతను వినండి. అదే ఇది ఏ విధంగా చేశారనే విషయం ఆ కుటుంబ సభ్యులకు వాళ్ళకు మధ్యలో జరిగిన ఉండండి వ్యక్తిగతంగా ఆ ఎమ్మెల్సీకి అతనికి జరిగింది. మేము వాళ్ళ మాదిరిగా ఏమన్నా ఏదైతే ఒక ఎమ్మెల్యే ఎంఆర్ఓను వన జాక్షన్ కొడితే సీఎం 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 కార్యాలయానికి పిలిచి మేమేమి దాని మీద పంచాయతీ పెట్టలే, ఆయనకి ఏం జరగాలనో చట్టం ఏం చేసుకోవాలో ఆ చట్టం ఆ పనిచేసింది. అతని జైలుకు పోయినాడా లేదా, జైలుకు పోయినాడా లేదా, లేకుంటే మేమేమన్నా కాపాడినామా? ఇది ఇలాంటి తప్పు ప్రచారాలు వినండి 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 వినండి. ఇప్పుడు ఒక 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 సంఘటన జరిగినప్పుడు ప్రభుత్వం ఏం ఉండండి కిరణ్ ఉండండి కిరణ్, ఒక సంఘటన జరిగినప్పుడు ఏం జరిగింది, దాని మీద ఏం చేశారనేది ప్రభుత్వం మీద వస్తుంది. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుందా లేదా, చట్టం తన పని చేసుకుందా లేదా అనే విషయం పెద్దిరెడ్డి రవికిరణ్ గారు కూడా ఏదో డోర్ డెలివరీ గురించి మాట్లాడారు. నేనంటున్నా బీజేపీ పార్టీలో ఎంతో మంది అన్ని పార్టీలలో వ్యక్తిగత తగాదాల వల్ల కొన్ని ఘర్షణలు జరిగి జరిగింది. ఆ దాన్ని మేము ఎక్కడ సమర్థించలే, ఆ కుటుంబాన్ని ఇంకోటో లేకుంటే వాళ్ళు తప్పు చేశారు, తప్పు చేసిన అనంతబాబు జైలుకి పోయినాడు, జైలుకి పోయి కోర్టులో బెయిల్ సుప్రీంకోర్టులో బెయిల్ తెచ్చుకున్న తర్వాత ఉండండి సార్ అదే ఉండండి సార్. చింతమనేని ప్రభాకర్ ఎక్కడ, చింతమనేని ప్రభాకర్ ఒక ఎంఆర్ఓ అని కొడితే కేసే పెట్టలేని ప్రభుత్వం తెలుగుదేశం పార్టీది. ఈరోజు ఇన్ని దాడులు చేస్తా ఉంటే ఇన్ని ఎన్ని సార్, మేం ప్రభుత్వం ఏం చేయాలనో అది చేసింది. వాళ్ళు ఏదో మాట్లాడుతా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక మాస్ లీడరు పార్టీకి ఇబ్బంది. సో జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని కంపేర్ చేస్తే ఇద్దరు ఎవరు మాస్ లీడర్ అంటారు? ఇప్పుడు ఆయన సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ గారు, నువ్వు దానికి సినిమా యాక్టర్కు జగన్మోహన్ రెడ్డి గారికి తేడా వెళ్తా అంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఇప్పుడు మినిస్టర్గా అయినాడు, ఏం చేస్తాడు అదే ఉప ముఖ్యమంత్రి, ఏం చేయాలా ఏం చేస్తాడు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నిటికీ అతను కట్టుబడి ఉంటాడా? ఉండండి ఉండండి, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలకు అన్ని కట్టుబడి ఉంటాడా ఉండడా ఏంటి అనేది ప్రభుత్వం జరగనీయండి, జరగకముందే విమర్శించమంటే ఎలాగా? మీకు లేడు లేచింది లేడు పరుగు అన్నది, మీరు ఈ రోజు విమర్శించండి విమర్శించండి అంటే ఎందుకు విమర్శించాలి? చేయాల్సింది ఏంటి అనేది అది డబుల్ ఉండొచ్చు సార్, మేము ఎన్ని స్థానాల్లో పోటీ చేసాం, వాళ్ళు ఎన్ని స్థానాల్లో పోటీ అదే మీరు 175 పోటీ చేస్తే 11 వచ్చే, వారు 21 చేస్తే 21 వచ్చాయి. ఈ గతంలో కూడా ఎన్ని స్థానాలు ఏంటనే విషయం, ఎందుకు మిగతా స్థానాల్లో ఎందుకు పోటీ చేయలే, ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని జరుగుతాయి? విజయ్ గారు కంక్లూజన్ ఇవ్వండి. సో మొత్తానికి పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు క్యాడర్ నిలుపుకోగలరా లేదా? అదే నేను అనుకున్నా, నిన్నటి వరకు అనుకున్నాను కొంత ఏదన్నా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి కొంచెం కష్టపడితే కనీసం ప్రతిపక్ష హోదా వరకు అన్న వస్తారేమో అనుకున్నాను. హనుమంత్ రెడ్డి గారి వాదన చూసినాక వీళ్ళు ఇంకా అసలు ఆ భావదారిద్రలో నుంచి బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. వారు చేసిన ప్రతిదీ తప్పే, తప్పంతా ప్రజలు చేశారనేటువంటి తప్పుడు ఆలోచనలో ఉన్నారు. తప్పు ఇదే ఇదే ఈ మీడియా మానిపులేషన్, మీడియా మానిపులేషన్, ఇలాంటి వాళ్ళు మీడియా మానిపులేషన్ లో మాట్లాడే
ఏమే ప్రజలు తప్పు చేశామని మేము అన్నామా? ఇదే మేము అన్నామా? ప్రజలు తప్పు చేశామని కిరణ్ కిరణ్ ఇదే ఇదే మీరు ఒకరి ఒకరి వ్యక్తిగతంగా జరిగిన దాడుల గురించి కులానికి ఆపాదించుకొని ఆ కులానికి ఏ విధంగా పదవులు ఇచ్చారు ఏంటనేది ప్రజలు గమనిస్తూ ఉంటారు బ్రదర్. మీరేదో కులాన్ని ఏదో ఆపాదించుకొని ఇంకోటి ఇంకోటో మాట్లాడితే ప్రజలు సమానం చెప్తారు ఏం చెప్తారు అన్న విషయం. హనుమంతరెడ్డి గారు ఈ వారంలో జగన్మోహన్ రెడ్డి గారు సమావేశం కూడా జరగనుంది. సమీక్షా సమావేశం, ఎమ్మెల్యే ఎవరైతే గెలిచినా 11-10 మంది ఎమ్మెల్యేలు, అదేవిధంగా పోటీ చేసినటువంటి అభ్యర్థులు పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళతో కూడా సమావేశం జరగదు. మొత్తాన్ని చూద్దాం ఏ మేరకు క్యాడర్ ని నిలుపుకోగలరు, ఏ మేరకు అయ్యా మీ పార్టీలో ఎంతమంది మర్డర్లు చేసినారు ఉండాలో తెలుసుకో, ముందు తెలుసుకో మీ పార్టీలో మర్డర్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అది చట్టము కోర్టులో ఉంది, కోర్టులో ఉండే దాని గురించి నువ్వే హనుమంతరెడ్డి గారు సరే ఇంకా ఆ అంశంలోకి వద్దురండి. మీరు ప్రజలకు హామీలు ఇచ్చిన దాన్ని బట్టి గెలిచలేదా? ఆ ఒక్క అంశంతోనే గెలిచారా? దీనికి సమాధానం చెప్పు. ఊరికేం మాట్లాడితే ఎలాగా? నేను ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చెప్పాను, మీరు అసత్య ప్రచారం చేశారని చెప్పాను, మీరు ఐవీఆర్ఎస్ కాల్స్ బయట పెట్టుకుంటున్నా, ఈ రోజు బయట పెట్టుకుంటున్నా, అధికారంలో ఉన్నప్పుడు సమయం లేదు. ధన్యవాదాలు అండి చర్చలో పాల్గొనందుకు హనుమంతరెడ్డి గారు, పెద్దిరెడ్డి రవికన్న గారు, విజయకన్న గారు, అందరికీ పేరు పైన